శ్రీమాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాము. దేవగురువు బృహస్పతి వక్రగమనం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాము. సో మీ మీనరాశ్యాధిపతి అయిన గురు భగవానుడు వక్రగమనంలోకి వెళ్తూ ఉన్నాడు. సో గురు భగవానుడు వక్రగమనం మీకు వ్యయ స్థానంలో ఉంటూ మీ ద్వితీయ అధిపతి అయిన మంగళుడి నక్షత్రం మీద వక్రిస్తూ ఉన్నాడు. సో దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే కుటుంబంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీరు ఇప్పుడు మటుకు ఈ మూడు నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా ఎవరికి మాట ఇవ్వకూడదు. మాట ఇస్తే నిలబెట్టుకోలేక మీకు కొంత అవమానానికి భంగపాటికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్సెస్ అనేవి కొంచెం పెరిగే ఛాన్సెస్ మీనరాశి వారికి ఎక్కువగానే ఉంది. మీ ఫైనాన్సెస్, మీకు ప్రత్యేకించి ఎవరైతే యంగర్ సిబ్లింగ్స్ ఉంటారు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ జాతకరీత్యా వారికి మంచి సమయం జరుగుతుందని చెప్పవచ్చు. మీనరాశిలో ఉన్న వారికి కూడా దూర ప్రాంతం నుంచి ఏదన్నా డబ్బులు రావడం కానివ్వండి, గిఫ్ట్ డీడ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఏదన్నా అనుకొని మంచి వాల్యుబుల్ గిఫ్ట్ అందుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కానివ్వండి, మీ కుటుంబంలో వారి నుంచి కానివ్వండి మంచి గిఫ్ట్స్ అందుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అలానే శుభకార్యరీత్యా ధనవ్యయం అనేది కొంచెం ఎక్కువగానే ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంది. మీకు ద్వితీయాధిపతి మరియు నవమాధిపతి అయిన మంగళుడి నక్షత్రం మీద గురు భగవానుడు వక్రించడం అనేది ఒక మంచి శుభవార్త శ్రవణానికి కూడా ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీనరాశిలో ఉన్నవారు ఎవరైతే స్వదేశంలో లేకుండా విదేశాల్లో ఉన్నారో వారికి చాలా మంచి సమయం, అత్యున్నతమైన సమయంగానే మనం చెప్పవచ్చు. అలానే మీనరాశిలో ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ అంటే హయ్యర్ స్టడీస్, ఉన్నత విద్యను ఎవరైతే అభ్యసిస్తూ ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి సమయం చెప్పవచ్చు. మీ విద్య అనేది చాలా బాగా అంటే చాలా ఫాస్ట్గా చేస్తారు. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఏకాగ్రతతో చదువుకొని సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మీకు ఏ స్టడీ చదువుకోవాలంటే ఈ కోర్సు చేయాలా ఈ కోర్సు చేయాలా అన్న డైలమాలో ఉంటే కనుక ఇప్పుడు ఆ డైలమా నుంచి బయటపడి మీకు ఏ కోర్సు చేయాలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉంటారో అంటే ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళైనా సరే, ఏదైనా మెడికల్ రిలేటెడ్ సబ్జెక్ట్ బీఎస్సీ ఫార్మసీ ఏదైనా మెడికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదువుతూ ఉన్నారో వారికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇప్పుడు గురు భగవానుడి వక్రగమనం అనేది మంచి ఫలితాన్ని మీకు అందిస్తూ ఉంది. సో మీనరాశి వారికి మనం చూసుకుంటే కనుక మంచి ఫలితాలు అనేది వక్రగమనం అందిస్తుంది. కానీ కించిత్ అసౌకర్యము, చిన్న చిన్న అపశృతులు కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి దొరకకుండా మీనరాశి వారికి ఈ గురు భగవానుడు, మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు వక్రగతి అనేది మంచి ఫలితాన్ని అందించడానికి మీరు ప్రతిరోజు కూడా ఉదయము సూర్య నమస్కారం చేసుకోవడము మరియు సాయిబాబా ఆలయాన్ని దర్శించడం అనేది దీనివల్ల మంచి ఫలితాలు మీరు చూస్తారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.